ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదవ బుధవారము మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు ఆహాబు ఇస్రాయేనులందరినీ బాలు ప్రవక్తలను కార్మేలు కొండ మీద చేసెను అప్పుడు ఏలియా ముందుకు వచ్చి ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు యావే దేవుడేని అతనిని పూజింపుడు బాలుదేవుడేని అతనిని పూజింపుడు అని పలికెను కానీ ప్రజలు ఒక్క పలుకైనా పలుకరైరి ఏనియా మరలా ప్రభువు ప్రవక్తలలో మిగిలియున్నవాడను నేనొక్కడనే కానీ బాలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండెండ్లు విన్నింపుడు వారిని ఒక ఎద్దుని తీసుకున్న రమ్మనుడు వారు దానిని చంపి ముక్కలు ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్చవలేను నిప్పు మాత్రము అంటింపరాదు నేను తీసుకున్న రెండవ ఎద్దును కూడా అట్లే కట్టెల మీద పేర్చెదను కానీ నిప్పు అంటింపను పిమ్మట బాలు ప్రవక్తలు వారి దేవుని ప్రార్థింతురు నేను యావేను ప్రార్థింతును ఆ ప్రార్థనకు నిప్పు పంపించువాడెవడో అతడే మన దేవుడు అనెను ఆ సవాలుకు ప్రజలందరూ సరియే అనిరి ఏలియా బాలు ప్రవక్తలతో మీరు చాలామంది ఉన్నారు కనుక మొదట మీ ఎద్దును కోసి కట్టెలపై పేర్పుడు మీ దేవతను ప్రార్థింపుడు నిప్పు మాత్రము అంటింపకుడు అని పలికెను వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి ప్రొద్దుటి నుండి మధ్యాహ్నము వరకు బాలుదేవత పేర ప్రార్థన చేసిరిం బాలు మా మొర వినుము అని అరచిరిం తాము నిర్మించిన బలిపీఠము చుట్టూ తిరిగి చిందులు తొక్కిరి అయినను వారి దేవత పలుకలేదు మధ్యాహ్నమైన పిమ్మట ఏలియా వారిని వేలాకోలము చేయుచు మీరు కొలుచు బాలుదేవుడిని పెద్దగా పిలువుడు పాపము అతడేదో ఆలోచనలో పడియుండవచ్చును లేదా ఏదో పనిలో మునిగి ఉండవచ్చును ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణము కట్టి ఉండవచ్చును లేదా నిద్రించుచుండవచ్చును ఇప్పుడు మీ పలుకులు ఆలకించి మేల్కొనునేమో అనెను ఆ మాటలు విని బాలు ప్రవక్తలింకను పెద్దగా కేకలు వేయిచు తమ ఆచారము చొప్పున నెత్తురు కారు వరకు కత్తులతో బాకులతో శరీరము కోసుకొనిరి మధ్యాహ్నము దాటిపోయెను సాయంకాలం నైవేద్యమర్పించు సమయము వరకు వారు ఆవేశముతో మంత్రములు వల్లించిరి అయినను వారి దేవత పలుకలేదు జవాబీయలేదు అంతటా ఏలియా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరూ అతని దగ్గరకు వచ్చిరి అతడు పడిపోయినున్న యావే బలిపీఠమును మరమ్మతు చేయించెను యాకోబు కుమారులు పన్నెండు మంది తెగ నాయకుల పేరు మీదిగా పన్నెండు రాళ్లను ప్రోగు చేసుకొనెను ఈ యాకోబునకే ప్రభువు ఇజ్రాయేలు అని పేరు పెట్టెను ప్రభువు నామమున ఒక బలిపీఠమును నిర్మించి దాని చుట్టూ రెండు కడవల నీళ్లు పట్టు కందము త్రవ్వించెను అటు పిమ్మట బలిపీఠము మీద కట్టెలు పరచి వాని మీద ముక్కలు ముక్కలుగా కోసిన ఎద్దు కండతుండములను పేర్చెను అటు తరువాత నాలుగు కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలను ఆజ్ఞాపించెను వారు అట్లే చేసిరి ఏలియా రెండవసారి మూడవసారి కూడా ప్రజలచే అట్లే నీళ్లు పోయించెను నీళ్లు బలిపీఠము మీది నుండి ధారలుగా కారి ప్రక్కనున్న కందకమును నింపెను సాయంకాల నైవేద్యము అర్పించు సమయమినా ఏలియా బలిపీఠమును సమీపించి అబ్రహాము ఈసాకు యాకోబుల దేవుడవైన ప్రభు నీవు ఇస్రాయేలు దేవుడవనియు నీ భక్తుడనైన నేను నీ ఆజ్ఞపైనే ఈ పనులన్నింటినీ చేసి తిననియు ఇప్పుడు వెల్లడి చేయుము ప్రభు నా మొర ఆలింపు నీవే దేవుడవనియు వీరిని మరలా తిరిగి నీ చెంతకు రాబట్టుకొంటివనియు వీరి ఎదుట రుజువు చేయుము అని ప్రార్థించెను అప్పుడు ప్రభువు పంపిన అగ్ని దిగి దిగివచ్చి పీఠమును కట్టెలను కందకములోని నీటిని దహించెను ఆ అగ్నిని చూచి ప్రజలందరూ నేల మీద బోరగిలపడి దండము పెట్టి యావేయే దేవుడు యావే ఒక్కడే దేవుడు అని పలికిరి ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము వచనము నుండి వచనము వరకు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపకుడు నేను వచ్చినది వానిని సంపూర్ణ కాని దానిని రద్దు చేయటకు కాదు పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములు ఒక అల్ప అక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలు ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్తల్పునిగా పరిగణింపబడును ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించును అట్టివాడు పరలోక రాజ్యమున అత్తధికునిగా పరిగణింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక